Good evening to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. సహజంగా మనమంతా మేమంతా ఉద్యోగస్తులుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ముఖ్యంగా నేనైతే పోలీస్ శాఖలో పనిచేసి 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ అనంతరం రిటైర్ అవ్వటం జరిగింది. కానీ మీరు చూసారా, ఒక వ్యక్తి 2 పదవులలో ఉద్యోగం చేయటం, ఒక వ్యక్తి 2 ఉద్యోగాలు, అంటే ప్రైవేట్ సర్వీస్ అయితే 2 ఉద్యోగాలు చేయటానికి ఉండదు. ఎలాగా, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అనుకోండి, రాత్రిపూట అంతా సరస్వతి ఎస్టేట్స్ లిమిటెడ్ అక్కడ నైట్ వాచ్మెన్గా చేస్తాడు, డే టైం అయితే పోయి లాంకో హిల్స్ వాచ్మెన్గా చేయవచ్చు, ఏదో కంపెనీ బేస్ ఇలా 2 ఉద్యోగాలు చేయొచ్చు. కానీ ఒకే టైంలో 2 ఉద్యోగాలు చేసే మనిషి ఉంటారా అనేటువంటి సహజంగా మీ దగ్గర నుంచే సమాధానం ఏమొస్తుంది? నో. పర్టికులర్లీ ప్రభుత్వ ఉద్యోగాలు అసలు కుదరదు అంటారు. కానీ అలాగా ఉద్యోగం చేశారు, అలాగే లాస్ట్ మినిట్లో దొరికారు, ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత. సో ఒక వ్యక్తి 2 ఉద్యోగాలు దర్జాగా 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాడు ఊరుకుంటే పోయేది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అప్లై చేసినప్పుడు డిస్ట్రిక్ట్ ట్రెషరీ ఆఫీసర్ గారికి అనుమానం వచ్చి తీగలాగితే డొంకంతా కదిలింది. ఇప్పుడు కథలోకి వెళ్దాం, ఏం జరిగింది. సో ఈయన పేరు ఎస్కే సర్వార్. ఎస్కే సర్వార్ అనే వ్యక్తి, ఈయన హనుమకొండకు చెందినవాడు. ఈయన సుభదారి పిఎస్, హనుమకొండ సిటీలో ఉంటుంది. ఈ సుభదారి పిఎస్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడు. అల్టిమేట్గా పోలీస్ శాఖలో ఈ మధ్యకాలంలోనే రిటైర్ అవ్వటం జరిగింది. అలాగే ఈయనే మరలా పక్కన ఉన్నటువంటి సో విచిత్రమైన పరిస్థితి, ఈజ్ రిటైర్డ్ అటెండెంట్. సో ఈయన దీనిలో ఏమిటో ఇప్పుడు చెప్పాను కదా, ఒక సుభదారి పిఎస్లో పనిచేశాడు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే మనిషి, 2వ చోట కూడా ఇంకొక ఉద్యోగం కూడా చేశాడు. అక్కడ అటెండర్, 2వ ప్లేస్ అటెండర్గా ఉద్యోగం చేశాడు. ఇక్కడ ఉద్యోగం తీసుకున్నాడు, అక్కడ కూడా ఉద్యోగం తీసుకున్నాడు. ఇక్కడ రిటైర్ అయ్యాడు, అక్కడ కూడా రిటైర్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే, ఒక డిపార్ట్మెంట్కి వేరే డిపార్ట్మెంట్ తెలియదు, ఇక్కడ కానిస్టేబుల్, అక్కడ అటెండర్, 2 ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేశాడు, రిటైర్. అంతవరకు సాటిస్ఫైడ్గా పోయేది. కానీ ఆయన రెండింటికి ఈ హాజ్ అప్లైడ్ ఫర్ ద పెన్షన్. సో ఇలాగ సరిపోయింది కదా, సరే మళ్ళీ మనకెందుకు చేయరని చెప్పి ఆయన పెన్షన్ కోసం వెళ్ళాడు. సో పెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు డిటిఓ ఆయనకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐడి కార్డ్స్, అలాగే పెన్షన్ ఐడి అనేది వచ్చింది, అలాగే మనిషి బతికున్నాడా లేదనేది లైఫ్ సర్టిఫికెట్ వేలుముద్రల ద్వారా వేయటం జరిగింది. దాంట్లో అనుమానం వచ్చింది, అనుమానం వచ్చి తీగలాగాడు. సుభదార్ పిఎస్లో అడిగితే కానిస్టేబుల్గా పనిచేశాడు, 2వ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేశాడు అని. సో చేసిన తర్వాత ఈ రెండింటిని చేసిన తర్వాత బయటకు వచ్చింది డిటిఓ గారు, ఈ హాజ్ గివెన్ ఎ రిపోర్ట్. సో ఈ యొక్క తను పనిచేసినటువంటి పోలీస్ శాఖ రిటైర్మెంట్ పెట్టాడు. 2వది యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో అటెండర్గా చేశారు. సో దానిలో కూడా మన పెన్షన్ పెట్టాడు. 2 ఒకే చోటకు రావడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కొంచెం లేదు, చీటింగ్ చేసిన మొదలకూడదు. సో ఇప్పుడు దొరికాడు. దొరికిన తర్వాత దాని మీద సుభదారి పిఎస్లో ఎక్కడైతే కానిస్టేబుల్గా పనిచేశాడో అక్కడే ఆయన మీద 420 చీటింగ్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక పద్ధతి. కానీ పర్ప్లెక్స్ అంటే ప్రభుత్వ అధికారులంతా యాక్చువల్లీ కళ్ళు జిగేలుమన్నాయి. ఏమిటి, ఒక మనిషి ఒక చోట ఉద్యోగం చేశాడంటే అర్థం ఉంది, 2 చోట్ల ఎవరికి తెలియ, ఒక చోట తెలియకుండా ఇంకొక చోట, ఒక పక్క అందుట్లో పోలీస్ శాఖలో ఉద్యోగం, పోలీస్ శాఖలు అంటే 24 గంటలు సపోజ్ టు బి ఆన్ డ్యూటీ, అది చేస్తూ అటుపక్క యూనివర్సిటీలో అటెండర్గా చేయటం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ రోజు గురించి యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్సే తలకాయ పట్టి కూర్చున్నారు. ఎనివే, మొత్తానికి బండారం బట్టబయలేదు కాబట్టి వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నాకు తెలిసి పెన్షన్ కూడా రాకపోవచ్చును, 420 కింద జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఉద్యోగం చేసినప్పుడు సిన్సియర్గా ఉండండి. ఒక శాఖలో చేసినప్పుడు ఆ శాఖకి న్యాయం చేయాలి అంతేగాని, ఇక్కడ జీతం అక్కడ జీతం 2 డిపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల చివరికి చీటర్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మన సర్వర్కి జరిగింది. కానీ విచిత్రమైన పరిస్థితి, ఎలా రిటైర్మెంట్ దాకా మేనేజ్ చేశారు, దిస్ ఇస్ ద పర్ప్లెక్సింగ్ క్వశ్చన్. నా పోలీస్ ఓన్లీ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అవుట్. ఎనివే, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక మనిషి 2 ఉద్యోగాలు చేయొచ్చు అంటే మొదట్లో చెప్పిన నో అనేదానికి ఎస్ అనే సమాధానం వస్తుంది.
చాలా టిపికల్గా ఉంది. సో ఈ విషయం గురించి మీరు వీలైనంతవరకు వార్తల్లో చదివి మీ యొక్క నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ పెంచుకోండి. 420 ఎలా యాక్ట్ అవుతుందో చూసుకోండి. థ్యాంక్ యూ.